హాయ్ వ్యూవర్స్, మనం ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాం. కర్ణాటకలో చాలా అద్భుతమైనటువంటి ఒక టూరిస్ట్ స్పాట్స్ ఒక్కసారి చూడండి. అను చాలా బాగుంది, వావ్, చాలా బాగుంది, అమేజింగ్, అమేజింగ్ బా ఇది చూడండి. వావ్ 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 అసలు ఏమన్నా ఉందా ఇది? అసలు కర్ణాటకలో చూడండి చెట్లు, కొబ్బరి చెట్లు, అందమైన కొబ్బరి చెట్లు, మహా అద్భుతంగా ఉంది. ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది, చాలా మంచి ఏరియా ఇది, చూడవచ్చు మనం. చాలా బాగుంది ఈ విధంగా. ఇక్కడ కొబ్బరి తోటలు, కొబ్బరి తోటల్లోని కొబ్బరి తోటలు, అందులో పోక చెట్లు, అందులో తమలపాకుల చెట్లు, ఈ విధంగా అంతర పంటలతోటి అధిక ఆదాయాన్ని సంపాదించే మంచి తెలివితేటలు ఉన్న రైతులుగా చెప్పుకోవచ్చు. ఇదే విధంగా నీళ్ళున్నటువంటి ఒక ప్రాంతంలో కూడా మనోళ్ళు ఇంత పంట, ఇంత దిగుబడి తీయరు, ఇంత ఇన్కమ్ సాధించరని చెప్పుకోవచ్చు. చూడవచ్చు, వావ్ వావ్ వావ్, ఒక్కటి కాదు రెండు, అసలు రోడ్డుకి ఇరువైపులా అద్భుతంగా ఉంది. మంచి కొబ్బరి చెట్లు, ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇండ్లు కూడా చూడండి ఒక్కసారి, వీళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. ఈ జీవితానికి ఏం కావాలి, ఎందుకండి ఆ పొల్యూషన్లో బతికే బదులు. అద్భుతంగా ఉంటుంది చూడండి, ఎంత అద్భుతంగా ఆరాంసే జీవితం మంచిగా. చాలామంది ఇక్కడే ఈ విధంగా ఒక్కొక్కరు అక్కడొక్కరు అక్కడొక్కరు ఇల్లు కట్టుకుంటారు. చూడవచ్చు చూడండి, మంచి ప్రహరీ గోడలతోటి మంచి ఇండ్లు నిర్మించుకున్నారు. వావ్ వావ్ వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, ఎంత బాగుందో చూడండి. ఇక్కడ వాళ్ళు అక్కడొకరు ఇల్లు కట్టించుకుంటారు. అక్కడ మనం చూడవచ్చు, దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది, రెండు ఇల్లు కనిపిస్తున్నాయి. అక్కడ కూడా ఇళ్ళ నిర్మాణంతో ఇక్కడ ఉంటుంటారు. ఈ విధంగా అంటే మంచి వాళ్ళకి ఇన్కమ్, చెరుకు, ఇది చెరుకు వాళ్ళు చూడండి ఎంత ఎన్ని రకాల పంటలు పండిస్తారో చూడండి. చెరుకు, చెరుకు పక్కన కొబ్బరి, కొబ్బరిలో తోటల్లోనే మళ్ళీ పోకచెక్కలు, పోకచెక్కలతో పాటు తమలపాకులు, అరటి, ఇటు సైడ్ అరటి పోయింది, అరటి పోయింది, అరటి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పంటలు ఇవ్వదు, అరటి రకరకాల పంటలు వేస్తుంటారు. మంచి అద్భుతంగా కదా రైతులు ఎట్లా దున్నుకుంటున్నారు, మంచిగా ట్రాక్టర్తో దున్నుకొని అక్కడ ఇల్లుని చూడండి. వాళ్ళ జీవితంలో వాడు అసలు ఇక జీవితంలో పొల్యూషన్ పీలవడు, మంచి ఆక్సిజన్ తోటి ఆహ్లాదకరంగా జీవిస్తున్నారు వీళ్ళంతా. మంచి చెట్లు ఇది కర్ణాటక ప్రాంతంలో, అంటే దగ్గర అరేబియా సముద్రానికి దగ్గరలో ఉన్నామని చెప్పుకోవచ్చు. కూర్గు ప్రాంతంలో ఉన్నాం. ఇది అక్కడే కాకుండా ఎటువైపులో చూసుకున్నా కానీ కొబ్బరి చెట్లే. ఈ కొబ్బరి చెట్లతోటి మంచి జీవితం అంటే ఇదండి. చూడండి అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు, వాళ్ళ ఇండ్లు నిర్మాణం, మంచి జీవితం, పొల్యూషన్ లేని జీవితం, మంచి అధిక ఆదాయం. వీటికి పెద్దగా కెమికల్ లేకుండా పంటలు తీస్తుంటారు మంచిగా. చాలా బాగుంటుంది, రకరకాల పంటలు పండిస్తూ ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. విషయం ఏంటంటే ఇక్కడ అంతర పంటలుగా అనేక రకాల పంటలు పండిస్తుంటారు. మనోళ్ళు మాత్రం అదే పత్తి అదే వరి పండిస్తుంటారు. మనోళ్ళు కూడా కొంత మారితే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. చూడవచ్చు ఎంత బాగుంటుందో చూడవచ్చు. ఇగో అక్కడ ముందు ఇండ్లు, ఇటు తోటలు, ఇటు చెట్లు, ఎటు చూసినా అసలు అడవులను తలపిస్తుంది. ఇది మొత్తానికి మాత్రం జీవనం కొనసాగుతుంది. ఇప్పుడు మనం కర్ణాటక పర్యటనలో ఉన్నాం. కర్ణాటకలోని కొన్ని జిల్లాలో ఉండటం ఇప్పుడే శ్రావణ బెలగల చూసి వస్తున్నాం. శ్రావణ బెలగలలో బాహుబలి విగ్రహం, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఒక జైన మతానికి సంబంధించిన ఒక విషయాలు చూసి వచ్చాము. అది అంటే ఇక్కడ కర్ణాటకలో చూడదగ్గ ప్రాంతాలు, చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు, ముఖ్యంగా టూరిస్ట్ స్పాట్లు చాలా ఉన్నాయి. ఇది చెప్పుకోవచ్చు. మరో వీడియోతో కలుద్దాం.